सो गाइस ई वीडियो मैं सीएसएस गुरी तेलुसुकुंदाम सो इदी ओक इंट्रोडक्शन टू सीएसएस वीडियो इदी मन की ट्यूटोरियल 13 मैं फर्स्ट व्हाट इज सीएसएस अनि मात्लाडनट्लयिते सो सीएसएस अनेदी ओक स्टाइल रा फाइल मन एचटीएमएल अनेदी ओक स्केलेटन चेप्पुकुन्नाम कदा सो आ स्केलेटन की डिजाइन्स नी अंड ब्यूटीज नी ऐड चेसेदी सीएसएस फाइल सो నేను ఆల్రెడీ చెప్పాను దీని ఫుల్ ఫామ్ వచ్చేసి క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అండ్ నెక్స్ట్ సిఎస్ఎస్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డిజైన్స్ మనం హెచ్టిఎంఎల్ కోడ్లో నార్మల్గా రాసుకుంటాం కదా లైక్ హెడ్డర్ ఎలా ఉండాలి అండ్ ఫూటర్ ఎలా ఉండాలి సో సెక్షన్ ఎక్కడ రావాలి సో దాని తాలూకు డిజైన్ రెస్పాన్సిబిలిటీస్ అంతా సిఎస్ఎస్ అయితే చూసుకుంటుంది అండ్ అట్ ది సేమ్ టైమ్ హెచ్టిఎంఎల్ ఈజ్ యూజ్ టు స్ట్రక్చర్ ఎ వెబ్సైట్ సో మనం యాజ్ యూజువల్గా మనం ఫస్ట్ ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు బ్లూ ప్రింట్ ఎలా అయితే పెట్టుకుంటామో సో హెచ్టిఎంఎల్ అనేది ఒక బ్లూ ప్రింట్ ఫైల్ అని చెప్పుకోవచ్చు ఈజ్ యూజ్ టు స్ట్రక్చర్ ఏ వెబ్సైట్ సో జస్ట్ అది ఒక వెబ్సైట్కి స్ట్రక్చర్ మాత్రమే ఇస్తుంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి సిఎస్ఎస్ ఈజ్ యూజ్ టు మేక్ వెబ్సైట్ రెస్పాన్సివ్ సో వెబ్సైట్ రెస్పాన్సివ్ అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మనం వెబ్సైట్స్ అనేవి డిఫరెంట్ మోడ్స్లో ఓపెన్ చేస్తే సపోజ్ ఇప్పుడు మనం ల్యాప్టాప్లో ఓపెన్ చేస్తే సైట్ అనేది ఫుల్ విడ్త్లో వస్తుంది అట్ ది సేమ్ టైం మనం మొబైల్లో ఓపెన్ చేస్తే ఆ విడ్త్ తగ్గి రెస్పాన్సివ్గా అయితే వస్తుంది అండ్ మనం ట్యాబ్లెట్లో ఓపెన్ చేస్తే ఆ విధంగా అయితే మన వెబ్సైట్ అనేది రెస్పాన్సివ్గా ఉంటుంది సో దానికి మనం యూజ్ చేసే కోడ్ సిఎస్ఎస్లో అయితే రాస్తాం అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ సిఎస్ఎస్ ఈజ్ యూజ్ టు గివ్ స్టైల్ టు వెబ్ పేజ్ సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం సిఎస్ఎస్ అనేది వెబ్ పేజ్కి స్టైలింగ్ అయితే ఇస్తుంది నెక్స్ట్ చెప్పుకున్నట్టయితే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ విచ్ ఈజ్ నోన్ యాజ్ సిఎస్ఎస్ ఈజ్ అ స్టైల్ షీట్ లాంగ్వేజ్ యూజ్ టు హ్యాండిల్ ద ప్రెజెంటేషన్ ఆఫ్ వెబ్ పేజ్ కంటైనింగ్ హెచ్టిఎంఎల్ హెచ్టిఎంఎల్ యొక్క వెబ్ పేజ్ని సిఎస్ఎస్ అనేది స్టైలింగ్ అయితే మేనేజ్ చేస్తుంది ఇట్ మేక్స్ వెబ్సైట్ బ్యూటిఫుల్ అండ్ మోడర్న్ లుకింగ్ వెబ్సైట్స్ అనేవి బ్యూటిఫుల్ లుకింగ్ని అండ్ చాలా అట్రాక్టివ్గా అయితే మనం సిఎస్ఎస్లోనే డిజైన్ చేస్తాం అండ్ సిఎస్ఎస్ ఈజ్ యూజ్ టు హెల్ప్ ద హెచ్టిఎంఎల్ కోడ్ టు లుక్ ద వెబ్సైట్ మోర్ అట్రాక్టివ్ సో నెక్స్ట్ సింటాక్స్ గురించి మాట్లాడినట్టయితే ఫస్ట్ ఇక్కడ మనం చూసుకోవచ్చు పి ఇది ఒక సెలెక్టర్ సో సెలెక్టర్ అంటే లైక్ పీగా అయినా హెచ్ వన్ ట్యాగ్ అయినా హెచ్ టూ అయినా హెచ్ త్రీ అయినా ఏదైనా సెలెక్టర్స్ సో మనం ఫస్ట్ ఇక్కడ సెలెక్టర్ని అయితే డిఫైన్ చేస్తాం అండ్ నెక్స్ట్ ప్రాపర్టీ సో మనం ఏ ప్రాపర్టీ ఈ సెలెక్టర్కి ఇవ్వాలనుకుంటున్నాం సో ఇక్కడ మనకి పి అంటే పారాగ్రాఫ్ ట్యాగ్ సో పారాగ్రాఫ్కి మనం ఏ కలర్ ఇవ్వాలనుకుంటున్నాం అది ప్రాపర్టీ అండ్ నెక్స్ట్ మాట్లాడితే ఇక్కడ కాలన్ అనేది మ్యాండేటరీగా పెట్టాలి అండ్ నెక్స్ట్ వన్ మనం కలర్ సో ఆ పారాగ్రాఫ్కి ఏ కలర్ అయితే మనం ఇవ్వాలి సో ఈ విధంగా మనం సింటాక్స్ని అయితే రాయొచ్చు అదేవిధంగా మనకి ఇక్కడ చాలా పారాగ్రాఫ్స్ ఉన్నాయి సపోజ్ ఇప్పుడు మన వెబ్సైట్లో ఒక 5 పారాగ్రాఫ్స్ అయితే ఉన్నాయి సో అప్పుడు నేను ఒక పారాగ్రాఫ్కి ఈ కలర్ మాత్రమే ఇవ్వాలనుకుంటున్నాను అండ్ మిగతా పారాగ్రాఫ్స్కి వేరువేరుగా కలర్ ఇవ్వాలనుకుంటున్నాను అయితే ఆ కేసులో మనం ఏం చేస్తామంటే ఒక ఐడిని అయితే డిక్లేర్ చేసుకుంటాం సో నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను ఐడి అండ్ క్లాస్ గురించి నేను రాబోయే ట్యుటోరియల్స్లో లైవ్ చేసి చూపిస్తాను సో ఐడిని ఎలా డిక్లేర్ చేస్తాం క్లాస్ని ఏ విధంగా డిక్లేర్ చేస్తామని ఇక్కడ మనం ఒక పారాగ్రాఫ్కి క్లాస్ని డిక్లేర్ చేసి ఐడిని డిక్లేర్ చేయాలి సో ఐడి ద్వారా ఆ ఫంక్షన్ అయితే కాల్ చేసి మనం ప్రాపర్టీ అండ్ వాల్యూ ఇస్తే ఆ పర్టిక్యులర్ ఫంక్షన్కి అయితే ఆ ప్రాపర్టీ అనేది అప్లై అవుతుంది అది సింటాక్స్ ఆఫ్ సిఎస్ఎస్ నెక్స్ట్ మాట్లాడినట్టయితే ఇక్కడ మనం గ్రూప్ ఆఫ్ సెలెక్టర్స్ సపోజ్ మనకి 2 సెలెక్టర్స్ కూడా సేమ్ కలర్ సేమ్ ప్రాపర్టీస్ రావాలనుకుంటే మనం గ్రూప్ ఆఫ్ సెలెక్టర్స్ని అయితే యూజ్ చేయొచ్చు సో గ్రూప్ ఆఫ్ సెలెక్టర్స్ని ఎలా డిఫైన్ చేస్తామంటే సో హెడర్ అనేది ఒక సెలెక్టర్ అండ్ పి విత్ క్లాస్ ఇంట్రో సో ఇక్కడ చూడొచ్చు డాట్తో అయితే నేను సెపరేట్ చేశాను డాట్ అంటే మనం క్లాస్ని అయితే డిఫైన్ చేసినాం పి విత్ క్లాస్ ఇంట్రో ఈ 2 అనేది గ్రూప్ ఆఫ్ సెలెక్టర్స్ సో 2 ఉన్నాయి కాబట్టి అండ్ ఇది అనేది డిక్లరేషన్ బ్లాక్ సో డిక్లరేషన్ బ్లాక్లో నేను ఏం చేశాను హెడర్కి బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ రావాలి అట్ ది సేమ్ టైం పి విత్ క్లాస్ ఇంట్రో కూడా కలర్ రెడ్ అయితే రావాలి సో నేను 2 బ్లాక్స్ని అయితే డిక్లేర్ చేశాను సో సెపరేట్గా బ్లాక్స్ని డిక్లేర్ చేసే కోడ్ అనేది చాలా హెవీ అండ్ చాలా లెందీగా అయిపోతుంది అందుకని నేను 2 క్లాసెస్ని అయితే డిక్లేర్ చేశాను సో 2 క్లాసెస్కి సేమ్ ప్రాపర్టీస్ రావాలంటే మేము కామా ఆపరేటర్తో మనం సెపరేట్ చేయొచ్చు
అట్ ది సేమ్ టైం బార్డర్ రేడియస్. బార్డర్ రేడియస్ అంటే నేను రాబోయే ట్యుటోరియల్స్లో చెప్తాను. సో మీకు బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే అర్థమైంది అనుకుంటున్నా, బికాస్ ఇట్ ఈస్ నార్మల్ లాంగ్వేజ్లో అయితే ఉంది బ్యాక్గ్రౌండ్. సో బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్. పి ఇంట్రో, పి విత్ క్లాస్ ఇంట్రో అండ్ హెడర్కి ఈ ప్రాపర్టీస్ని అయితే అప్లై చేయాలి. ఆ విధంగా మనం ఇలా అయితే రాసుకుంటాం. సో దీన్ని డిక్లరేషన్ బ్లాక్ అంటారు. అండ్ మనం ఎక్కువ సెలెక్టర్స్ని డిఫైన్ చేస్తే వాటిని గ్రూప్ ఆఫ్ సెలెక్టర్స్. సో నెక్స్ట్ మాట్లాడినట్టయితే మనం ఎన్ని వేస్లో సిఎస్ఎస్ ఫైల్ని అనేది అయితే యాడ్ చేయాలి. సో మనం 3 ways లో అయితే సిఎస్ఎస్ ఫైల్ని హెచ్డిఎంఎల్కి అయితే యాడ్ చేయొచ్చు. సో ఫస్ట్ వన్ ఈజ్ ఇన్లైన్ సిఎస్ఎస్. సో ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే ఏంటంటే మనం సిఎస్ఎస్ని డైరెక్ట్గా స్టైల్ ట్యాగ్ యూజ్ చేసి యాడ్ చేసేయచ్చు. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, జస్ట్ వెయిట్. ఓకే, నేను ఇది చూసుకోవచ్చు, ఇది ఒక ఇన్లైన్ సిఎస్ఎస్. సో నేను ఇక్కడ పి అంటే పారాగ్రాఫ్ ట్యాగ్కి నేను డైరెక్ట్గా అయితే ఇక్కడ స్టైల్ని డిక్లేర్ చేసేసి యాడ్ చేసేసాను. దీన్ని ఇన్లైన్ సిఎస్ఎస్ అనేది అయితే అంటారు. సో నెక్స్ట్ మాట్లాడినట్టయితే ఇంటర్నల్ సిఎస్ఎస్. సో ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటే సిఎస్ఎస్ ఇస్ కెప్ట్ ఇన్సైడ్ ద హెడ్ ట్యాగ్ ఇన్ స్టైల్. సో స్టైల్ ఓపెన్ చేసి అండ్ స్టైల్ క్లోజ్ చేయాలి. సో ఇన్ బిట్వీన్ మనం సిఎస్ఎస్ కోడ్ని అయితే యూజ్ చేయొచ్చు. దానికి నేను ఒక ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను. నేను కోడ్ రాసా. సో దీన్ని డిక్లేర్ చేయడం వల్ల ఏటవుతుందంటే మనం హెచ్టిఎంఎల్ కోడ్ అనేది చాలా లెందీగా అయిపోతుంది. సో మనం కన్ఫ్యూజ్ అవ్వము అనుకున్నట్టయితే మనం ఇంటర్నల్ సిఎస్ఎస్ని యూజ్ చేయొచ్చు. సో మనం ఇన్లైన్ సిఎస్ఎస్ని యూజ్ చేయకూడదు. సో దానికి డ్రాబ్యాక్స్ అయితే ఉన్నాయి, నేను అవి వీడియోస్ చేస్తున్న కొద్దీ నేను చెప్తూ ఉంటాను. సో డ్రాబ్యాక్స్ అనేవి అలా. నెక్స్ట్ ఇంటర్నల్ సిఎస్ఎస్ గురించి ఒక ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను. సో ఇక్కడ చూడొచ్చు, నేను హెడ్ ట్యాగ్ లోపల అంటే ఇది హెడ్ ట్యాగ్ ఓపెనింగ్ అండ్ అట్ ది సేమ్ టైమ్ ఇది హెడ్ ట్యాగ్ క్లోజ్. సో ఇన్ బిట్వీన్ నేను స్టైల్ ట్యాగ్ని అయితే డిక్లేర్ చేసేసి సిఎస్ఎస్ కోడ్ అయితే రాశాను. సో మనం కన్ఫ్యూజ్ అవ్వము అనుకున్నట్టయితే మనం ఇలా ఇంటర్నల్ సిఎస్ఎస్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అలా కాదు ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ని కూడా మనం యాడ్ చేయొచ్చు. సో సిఎస్ఎస్ ఈజ్ కెప్ట్ సెపరేట్లీ యాజ్ డాట్ సిఎస్ఎస్ స్టైల్ షీట్. సో నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను, సారీ ఫస్ట్ వీడియో కాదు, నేను ఒక సెకండ్ ఆర్ థర్డ్ వీడియోలో చెప్పాను. సో సిఎస్ఎస్ ఫైల్ని మనం హెచ్టిఎంఎల్ కోడ్లో ఎలా లింక్ చేసుకోవాలని. సో ఫైల్ నేమ్ డాట్ సిఎస్ఎస్ అనేది అయితే ఇవ్వాలి. సో లింక్ ఆర్ఈఎల్ అంటే ఆర్ఈఎల్ అంటే రెఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్టైల్ షీట్ అండ్ హెచ్డిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫైల్ నేమ్ డాట్ సిఎస్ఎస్ అని ఆ విధంగా ఇస్తే మన సిఎస్ఎస్ ఫైల్ అనేది హెచ్టిఎంఎల్కి లింక్అప్ అయితే అవుతుంది. సో ఈ విధంగా మనం సిఎస్ఎస్ని 3 ways లో హెచ్టిఎంఎల్ కోడ్కి అయితే యాడ్ చేసుకోవచ్చు. ఐ హోప్ మీకు ఇంట్రడక్షన్ టు సిఎస్ఎస్ అని కంప్లీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.